కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా దేశవ్యాప్తంగా సమ్మె కొనసాగుతోంది। విశాఖ జిల్లా మధ్యపాలెం వద్ద వామపక్ష నేతలు శాంతియుతంగా ర్యాలీ జరిపారు। నష్టాలు చూపించి ప్రైవేట్ వ్యక్తుల చేతికి కట్టబెట్టాలనే ఉద్దేశంతోనే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తున్నారని సీపీఎం నాయకుడు నరసింగారావు ఆరోపించారు। ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు। మైండ్ గేమ్ ఆడి ప్రజల్ని మభ్యపెట్టేదానికి ప్రయత్నం చేస్తున్నారు। రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ రోజు నాటకాలు ఆడేటువంటి పద్ధతిలో ద్వంద్వ వైఖరి వ్యవహరిస్తా ఉంది। రాష్ట్రంలో ఈ రోజు జరుగుతున్న బంద్ని గతంలో బలపర్చి ఈ రోజు ఎందుకు బలపర్చలేదని చెప్పేసి అడుగుతా ఉన్నాం। ఈ రోజు బస్సులు తిప్పడానికి విద్యా సంస్థల్ని నడిపించేదానికి ప్రయత్నం చేయడం అనేది తప్పు, అందువల్ల దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం। మీ నిజాయితీని రుజువు చేసుకోవాలి। ఈరోజు స్టీల్ ఉద్యమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని అన్ని రాజకీయ పార్టీలను కూడా ముందుకు నడిపించి ఈరోజు దేశంలో పెద్ద ఎత్తున ఉద్యమాన్ని నడిపించేదానికి చొరవ తీసుకోవాలి, లేకపోతే మీ ప్రకటనకు కూడా నమ్మకం అనేటువంటిది లేకుండా పోతుంది। ప్రజలు మరింత మా పోరాటాన్ని మరింత ఉధృతం చేయాల్సి వస్తుందని విజ్ఞప్తి బీజేపీని హెచ్చరిస్తూ అలాగే ప్రజానీకాన్ని ఈ నిరసన కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున కలిసి రావాలని కోరుతున్నాను।